కొన్ని పేపర్లు మనం విషయం చేయమని వివేక గారికి మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్ట్లు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్ట్లకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అయితే ఆడండి, చూడ ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలేమో 20,000 కోట్లు మాఫీ ఇస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? ఇప్పుడు ఇది ఆ పేపర్ అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డకొట్టలు కొడతాం, మా ఇష్టం మీద రాస్తామండి. అదేం పేపర్ అండి? ఇదికి మళ్ళీ పేపర్ మీరందరూ, మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం ఇదేం దిక్కుమాల పడింది? పొద్దున్న లేస్తుంటారు అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలున్నాయి, కొన్ని గులపత్రికలున్నాయి. పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ ఏ ఒక్క కారణాన్ని బట్టో వ్యక్తులను అట్లా బలి తీసుకోవడం జరగదండి. అనేక కారణాలు, అనేక రిపోర్ట్లు కొన్ని చెప్పిన వాళ్లకు సర్దుకోలేకపోయినరు. అందువల్ల పార్టీ కూడా కష్టమే ఉంటుంది వదులుకునేటప్పుడు. ఎవరినైనా వదులుకో, ఇన్ని సీట్లు ఇస్తారండి జనరల్గా? జస్ట్ 7 చేంజెస్ అవుట్ ఆఫ్ 119, ఓన్లీ 7 చేంజెస్ చేసుకొని మేము పోతా ఉన్నాం. మినిమల్ చేంజ్ ఎప్పుడు చెప్తూ వచ్చినా మీకే సీట్లు వస్తాయని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అట్లనే అందరు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అనివార్యం అనుకున్న చోట, తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది. అట్లాంటి చోట తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క ఒక రకంగా చెప్పానంటే. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారు, మేమేం చెప్తాం, వాటిని మట్టి ఉంటుంది కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదనండి. యాక్చువల్గా చెప్పానంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని 100 స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీ చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారండి? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు? మాటల కింద మస్తుగా మాట్లాడచ్చు మేము కాంగ్రెస్, మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన కొట్టిన వాళ్ళు 4,000 ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఎజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్? మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బ కొట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరే, సరిపోద్ది అనుకుంటా కదా. ఐ డోంట్ కెన్ నై సమ్జ మై యాస జ్యోతిష్ తోడి మా యాస కైనే కలిగి మా పార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండయి, తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది. ఎక్కడో 1-2 చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు, అవి అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకునే విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి చూద్దాం కదా ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా.
మాకు మెయిన్ రైవల్ అని ఎవరిని కూడా మేము అనుకోవడం వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తున్నాం కదా రైవల్ ఏం తెచ్చిందండి वो कब तक बोलते रहेंगे भाई नहीं उनको पागल समझते हम उनको तो बिल्कुल पागल समझते हैं कितने बार बोलेंगे वो आरिफ ने रिकॉर्ड लगा कितने बार बोलते भाई कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को मैं क्या बोल रहा हूँ आपको इतना अंधा लोग है तो हम क्या करेंगे कर्नाटक हैज नो रिलेवेंस टू तेलंगाना एंड व्हाट इज द बिकॉज What is happening in Karnataka now? People are realizing, you know, treacherous power cuts, load shedding in Bangalore, Bangalore city, where we don't expect to happen. What is happening there? Chala vagdanal whispering chesi nivalu. Mon election la chepni, aravigan vagdanal. Mee kodame kothin de chistam, meeku edi vartha chestam ani edi cheppindro. Exactly. ఇవి ఆపద మొక్కలు ముఖ్య పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం ఎవరు ఏందో తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాపేస్తామని చెప్పారు నేను స్టేట్ చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు తెలిసి ఉండాలి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్ ఆ ఫ్లో వస్తూ ఉంటుంది పోవచ్చింది ఫ్లో పోతూ ఉంటుంది ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇట్స్ ఇంపాసిబుల్ నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్ మేము 1 లక్ష రూపాయలే మాఫీ చేస్తాం రుణము ప్లస్ విడతల వారి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు మమ్మల్ని నమ్మింది ఇప్పుడు అదే జరుగుతుంది ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన అక్టోబర్ 16th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్ ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం తినబోదు రుచి ఎందుకు నాయన నాకు అర్థం కాలే పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు మీకు రిలీజ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి నేనేమంటున్నాను చర్చ ఏముంది చెప్పండి ఆ తీన్ సవాల్ పూచుకే అవి క్యా పూచుంది ఇప్పుడు క్యా కరే క్యూ నహీ కరెంగే జీ చునావ్ సే పహలే క్యూ నహీ కర్నా చాహియే హమ్ 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 కోయ్ నే సునియే నే మరా బాత్ కా ఆప్కా బాత్ సమజ్ గయా మే हम कोई मठ तोड़िए मारे सन्यास मठम का राजकीय पार्टी तक को टिल लास्ट मिनट वी विल अवेल आल द फेसिलिटी विच इज अवेलेबल राजकीय ओट रहा वा मेवरना अर्थ की स्टार्ट स्टार्ट लिस्ट रिलीज अदा दोनों को पागल समझते हम लोग ऐसा बोलने का क्या मतलब है कोई मतलब बनता क्या अब शरद पवार जीते नहीं सुनिए सुनिए महाराष्ट्र में शरद पवार जीते वो कांग्रेस से अलायंस में थे मैं जैसा महाराष्ट्र में चला गया तो वो कहने लगा कि आप बीजेपी के बीटी में लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में सरकार में अब ऐसे लोगों से क्या कहेंगे इसलिए भी ट्रीट देम एज पागल